యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే జనాల్లో ఎంత క్రేజ్ వస్తుందో అంతే స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ను వ్యతిరేకించే వర్గాలు తక్కువేమీ కాదు. ఆయన కరుడుగట్టిన హిందుత్వవాది అని, ముస్లిం దళిత వ్యతిరేకి అన్న ప్రచారము ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఓ దళిత సంస్థ నేతలు యోగి తీరును నిరసిస్తూ ఆయనకున్న కుల వివక్ష పోవాలంటూ ఏకంగా 16 అడుగుల సబ్బును ఆయనకు పంపిస్తున్నారు. గుజరాత్ దళిత్ అంబేద్కర్ ప్రతిబంధ్ సమితి అనే ఆ సంస్థల నేతలు ఈ మేరకు ప్రకటించారు. ఈ సబ్బుతో ఆయన తన కుల వివక్షతను కడిగేసుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే ఈ గుజరాత్ దళిత్ సంస్థ నేతలు ఇలా చేయడానికి వెనుక ఉన్న కారణం కూడా చెప్తున్నారు. ఇటీవల యోగి యూపీలోని కుషినగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఉన్న దళిత వాడలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు అక్కడి దళితులకు సబ్బులు, షాంపూలు, పౌడర్లు, సెంట్ సీసాలు ఇచ్చారు. సీఎం యోగిని కలవాలనుకునే వారు శుభ్రంగా స్నానం చేసి పౌడరు, సెంటు కొట్టుకుని రావాలని చెప్పారు. దీనిపై గుజరాతీ దళిత్ సంస్థ మండిపడుతోంది. అసలు గబ్బు పోగొట్టుకోవాల్సింది సీఎం యోగి అని, ఆయన దళితులను కలిసేందుకు వచ్చే ముందు తాము పంపిస్తున్న 16 అడుగుల సబ్బుతో స్నానం చేసి రావాలని అంటున్నారు. అంతేకాదు, అహ్మదాబాద్ లో ఈ నెల 9వ తేదీన జరిగే ఓ కార్యక్రమంలో ఈ భారీ సబ్బును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆ తర్వాత దాన్ని ప్యాక్ చేసి యోగికి పంపిస్తారట. దళితుల్లోని వాల్మీకి వర్గానికి చెందిన ఓ మహిళతో ఈ సబ్బును తయారు చేయిస్తున్నారట. మొత్తానికి ప్రధాని సొంత రాష్ట్రం నుంచి యోగికి గొప్ప కానుకే అందబోతుందన్నమాట. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.